సూర్య ఆరాధన మహిమను వాల్మీకి రామాయణం వ్యాస భారతంలో కూడా విశేషంగా వివరించారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేద పండితులు రెడ్డి సురేష్ శర్మ అన్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపత్తిలోని స్థానిక శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన సూర్య భగవానుడి ఉప ఆలయంలో సురేష్ శర్మ ఆధ్వర్యంలో కొవ్వూరి భవదీయ ఈశ్వర్రెడ్డి బాలశ్రీ దంపతులుచే ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకారములు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యారాధన విశిష్టతను వివరించారు. సూర్య భగవానుడిని రథసప్తమిని సూర్య జయంతిగా ఋగ్వేదం చెబుతుందన్నారు. రథసప్తమి పర్వదినాన స్నానం, తర్పణం, జపం విశేష ఫలదాయకం. సూర్యునికి అర్ఘ్య ప్రదానం, పితృదేవతలకు తర్పణం తప్పనిసరి అని వివరించారు. రథసప్తమి నాడు వైష్ణవాలయం సందర్శించాలని అన్నారు. ఆదిత్య హృదయ పారాయణతో సర్వజనులకు శ్రేయోదాయకమని సురేష్ శర్మ వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్లపక్షంలో అంత పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించి సర్వత్రా మాకు ఆయన చేత నిలిపోయింది. శ్రీ సూర్యనారాయణ స్వామి పరబ్రహ్మణే నమో నమః. నా పేరు రెడ్డి సూర్యనారాయణ శర్మ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. స్థానిక శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో వాయుభాగంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో 12 సంవత్సరాల నుంచి ప్రతి మాఘమాసంలో శుద్ధ సప్తమినున దీన్ని రథసప్తమి అంటారు. ఇది చాలా పవిత్రమైంది. ఈ రోజున సూర్యభగవానికి అభిషేకం కానీ అర్చన కానీ పూజ కానీ చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆయు ఆరోగ్యాలతో పాటు సుకీర్తి, మంచి కీర్తి, మంచి భోగములు, అష్టైశ్వర్యాలు పొందుతారని మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. సాక్షాత్ సూర్యభగవానుని శ్రీరామచంద్రమూర్తి, అలాగే మనకి ఆరాధించినట్టుగా మనకి రామాయణ ఇత్యాది గ్రంథాలు చెప్తున్నాయి. మనకు ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు కాబట్టి మాఘమాసంలో ఎవరైతే ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుకి విశేషమైన పంచామృతాలతో కానీ సహస్రనామాచరణతో కానీ చేస్తారో వారికి కుటుంబం అష్టైశ్వర్యాలతో వారి వంశము కూడా దినదిన ప్రవర్ధమానగా అభివృద్ధి చెందుతుందని, వారి మనములు మునిమనలో కూడా వంశమంతా అభివృద్ధి చెందుతుందని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనపత్తి దేవాలయంలో నిర్వహిస్తున్నాం. ఈరోజున మాఘశుద్ధ సప్తమి రోజున శ్రీ కొవ్వూరు భవదీశ్వరరెడ్డి గారు దంపతులు వారి ఈ కార్యక్రమానికి విశేష అర్చన కార్యక్రమం పూజ నిర్వహించారు.